నమస్తే అండి, నేను మీ శ్వేతారెడ్డి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఫోర్స్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్. ఫోర్స్ ఆర్ఫన్స్ అన్నమాట. ఈ పిల్లలందరూ కూడా అనాథలు, తల్లిదండ్రులు లేరు, కేర్ ఆఫ్ లేదు. ఎన్ఆర్రెడ్డి గారు, హు ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఫోర్స్, నా పక్కనే ఉన్నారు. ఆయన వీళ్ళకి ఆశ్రయాన్ని కల్పించి, వీళ్ళకి సిద్ధి బుద్ధి నేర్పించి, వీళ్ళని లైఫ్లో మంచి పొజిషన్కి తీసుకెళ్లాలని చెప్పి ఆయన తప్పిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం వీళ్ళు ఢిల్లీలో ఉన్నారండి. రేపు మినిస్టర్ స్మృతి ఇరానీ గారిని కలవబోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చదువుకోవాలన్నా, ఏ కోర్స్కి అప్లై చేయాలన్నా, ఏం చేయాలన్నా ఆధార్ హ్యాస్ బీన్ మ్యాండేటరీ. మనం డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయాలన్నా ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. మనం ఒక కోర్స్కి అప్లై చేయాలన్నా ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. పాన్ కార్డ్ అప్లై చేయాలన్నా, ఇంకేదైనా ఒక బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా, ఒక గ్యాస్ సిలిండర్ తీసుకోవాలన్నా, ఇట్లా అన్నిటికీ ఆధార్ని కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేసిన నేపథ్యంలో ఆధార్ కార్డ్ పొందాలంటే మరి కేర్ ఆఫ్ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేరు తర్వాత సన్ ఆఫ్ ఓ, డాటర్ ఆఫ్ ఓ, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఇలా ఆర్ఫన్స్ అవ్వడం వల్ల ఇలా చాలామంది ఆర్ఫన్స్కి ఆధారం లేకుండా పోయింది. సో దే నీడ్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అనేది అన్నిటికీ మ్యాండేటరీ అయిపోయిన నేపథ్యంలో వీళ్ళ పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది, వాళ్ళు ఆధార్ కార్డ్కి అప్లై చేసుకుంటున్నారు, పాన్ కార్డ్స్ అప్లై చేసుకుంటున్నారు, ఓటర్ ఐడి కార్డ్స్కి అప్లై చేసుకుంటున్నారు, బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇంతమంది ఉన్నారు, వీళ్ళ ఓట్లు కూడా, అబౌవ్ 18 ఇయర్స్ దాటిన వాళ్ళ ఓట్లు కూడా చాలా కీలకమే కదా. ఇట్లా చూసుకుంటూ పోతే వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ రొటీన్ లైఫ్లో ఎన్నో సందర్భాల్లో ఆధార్కి సంబంధించిన లింక్ ఉంది. కాబట్టి ఆర్ఫన్స్, వాట్ అబౌట్ ఆర్ఫన్స్ ఆధార్ అని చెప్పి రేపు మినిస్టర్ స్మృతి ఇరానీని వీళ్ళు కలవబోతున్నారు. ఇన్నారెడ్డి గారితో మాట్లాడదాం, ఏం చేయబోతున్నారు ఇంకా దీని గురించి అని చెప్పేసి. ఆధార్ కార్డ్ కృషిలో భాగంగా రేపు స్మృతి ఇరానీ గారితో ఏం మాట్లాడబోతున్నారు ఇన్నారెడ్డి గారు చెప్పండి. రేపు స్మృతి ఇరానీ గారిని కలిసి ఏం విన్నవించబోతున్నారు? మేము ప్రధానంగా మేము ఈ భారత ప్రభుత్వాన్ని మరియు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు, గౌరవనీయులు స్మృతి ఇరానీ గారిని, ఈ దేశంలో ఆర్ఫన్ అనే వర్డ్కి ఒక డెఫినేషన్ ఇవ్వండి, అనాథ అనే పదానికి ఒక నిర్వచనం ఇవ్వండి. హూ ఈజ్ ఆర్ఫన్ అంటే ఇవాళ ఎవరము చెప్పలేనటువంటి ఒక దీనస్థితిలో 75 సంవత్సరాల తర్వాత కూడా మన రాజ్యాంగం ప్రకారం, మన న్యాయస్థానాల ప్రకారం, మన ప్రియాంబుల్ ప్రకారం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము అడుగుతున్నది ఒక్కటే, ఇవాళ ఎంతోమందికి ఎన్నో రకాల గుర్తింపునిచ్చారు, ఇవాళ ట్రాన్స్జెండర్ కూడా గుర్తింపునిచ్చి వాళ్ళు కూడా గౌరవంగా బతకడానికి సమాజంలో వాళ్ళకి స్వేచ్ఛాయుతమైనటువంటి యాక్ట్ని ఒకటి తీసుకురావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఈ దేశంలో రాయికి, రప్పకి, నీళ్ళకి, నిప్పుకి, విష జంతువులకి, విష సర్పాలకి, క్రూర మృగాలకి, అత్యంత భయంకరమైనటువంటి మానవ మృగాలకు కూడా మనం హక్కులు కల్పించినాం. కానీ ఈరోజు హక్కులు లేని 4 కోట్ల భరతమాత ముద్దు బిడ్డలుగా వాళ్ళు చెప్పుకునేది ఒక్కటే, మేము ఈ భారతదేశంలో పుట్టినందుకు మా తల్లి తండ్రి, ఈ రాజ్యాంగమే మా తల్లి తండ్రి, ఈ దేశమే మా తల్లి తండ్రి, ఈ భరతమాతే మాకు తల్లి తండ్రి అని వాళ్ళు త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని వాళ్ళు గొప్పగా ఈ దేశ పౌరులుగా గుండెలో ఎంత బాధ ఉన్నా, కళ్ళల్లో కన్నీళ్ళు ఎన్ని ఉన్నా, వాళ్ళు ఈరోజు వాళ్ళు తల్లిదండ్రులు ఎవరో తెలియనటువంటి వాళ్ళు, తల్లిదండ్రులను చిన్న ప్రయాణంలో కోల్పోయినటువంటి వాళ్ళు, వాళ్ళు చనుబాలకు నోచుకోకుండా, గోరు ముద్దలకు నోచుకోకుండా, చందమామ సూర్యచంద్రుల కథలకు నోచుకోకుండా, ఏదో దాతల యొక్క సహకారంతో వాళ్ళు ఈరోజు పెరుగుతూ ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నది ఒక్కటే, ఓ భారత ప్రభుత్వం అమ్మా, మమ్మల్ని మీ బిడ్డలుగా గుర్తించండి, మాకు సిటిజన్షిప్ ఇవ్వండి, మాకు ఒక ఐడెంటిటీని ఇవ్వండి, మాకు సర్టిఫికెట్స్ ఇవ్వండి, మేము ఈ భరతమాత ముద్దు బిడ్డలం, మాకు స్కాలర్షిప్స్ లేవు. రైట్. అయితే ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ అండి. వీళ్ళు ఇన్విటేషన్ కూడా ఇస్తున్నారు. 11 మార్చి పార్లమెంటేరియన్స్ కొంతమంది దీనికి హోస్టింగ్ కూడా చేస్తున్నారు. యూనో, డిన్నర్ విత్ ఆర్ఫన్, డిన్నర్ విత్ పార్లమెంటేరియన్స్ అని చెప్పేసి ఒక డైనింగ్ ఈవెంట్ని కూడా చేస్తున్నారు. ఆర్ఫన్స్ ఎంతోమందికి ఆశ్రయాన్ని ఇస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ,
ఎక్కడి నుంచో వలస వచ్చిన వలస పక్షులకు కూడా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటూ పౌరసత్వాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో ట్రాన్స్జెండర్స్కి కూడా ఓటర్ హక్కులు, ట్రాన్స్జెండర్కి కూడా ఆధార్ కార్డులు వస్తున్న నేపథ్యంలో ఆర్ఫన్స్ ఏం పాపం చేశారు? ఆర్ఫన్స్ హ్యావ్ టు బి రికగ్నైజ్డ్, ఆర్ఫన్స్ హ్యావ్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నారెడ్డి గారు చెప్తున్నారు. హోప్ దెర్ పర్పస్ విల్ బీ ఫుల్ఫిల్డ్ ఆఫ్టర్ మీటింగ్ స్మృతి ఇరానీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.